తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు నగరం అవడంతో పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జోష్గా ప్రచారం కొనసాగిస్తూ ఉంది. ప్రస్తుతం మనం గుమ్మడిదల మండలంలో ఉన్నాం. ఈరోజు కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఒక భారీ బహిరంగ సభ జరిగింది. జనసంద్రమైంది అనుకోవచ్చు. గుమ్మడిదల మండల కేంద్రం జనసంద్రమైంది. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన నాయకులంతా ఉన్నారు. ఎందుకంటే పటాన్చెరు రాజకీయాలు రోజు రోజుకి మారిపోతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందని ప్రతిపక్ష నాయకులు బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ లేదని చెప్పి బీజేపీ నాయకులు చెప్తూ ఉన్నారు. ఉందా లేదా ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాయకులంతా ఉన్నారు. వీళ్ళేమి ఆషామాషి నాయకులు కాదు. ఎన్నో ఏళ్ళుగా ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. సీనియర్ నాయకులంతా ఉన్నారు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గుమ్మడిదల మండల అధ్యక్షులు ఉన్నారు. అన్న చాలా సక్సెస్ఫుల్గా ఈరోజు కార్యక్రమం కంప్లీట్ చేయగలిగారు. జనాలు కూడా మేబీ మీరు ఊహించి ఉండరు, పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చారు. ఏం చెప్తారు? మేము ఈరోజు ఏర్పాటు చేసిన సభ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల మీద సోనియా గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం ప్రజల్లో ఉన్న నమ్మకం, కాంగ్రెస్ పార్టీ అంటే ఒక హామీ ఇచ్చిందంటే నెరవేరుస్తుందని ప్రజలకు చాలా నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ నెరవేరుస్తుంది. అందులో 9 సంవత్సరాల నుంచి మా కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నగారు విజయం లేకున్నా ఓడిన తెల్లారి నుంచి కార్యకర్తలకు అండగా ఉంటూ చేదోడు వాదోడుగా మంచి చెడు అన్ని చూసుకుంటూ మాకు చాలా ఆప్యాయంగా అన్ని పనులు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అట్లాగే ఇప్పుడు సీనన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలవడం ఖాయమైపోయింది. ప్రతిపక్షాలకు ఒకటే ఒకటి ఏముందంటే భయం ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందని వాళ్ళు అడుగుతారు. ఇన్ని రోజులు అనలేరు. ఇప్పుడు ఎందుకు అంటారు అంటే వాళ్ళకు భయం ఆల్రెడీ ఏర్పడ్డది. కాటా శ్రీనివాస్ గౌడ్ అంటే ఒక సునామీ. సునామీ ఎట్లా ఉంటుందో కాటా శ్రీనివాస్ గౌడ్ అంటే అట్లా ఉంది ప్రజలల్లో. ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 3 డిసెంబర్ నాడు కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమైపోయింది రాష్ట్రం మొత్తంలో అని మేము అందరం కలిపి తెలియజేస్తున్నాం. స్థానిక ఎంపీటీసీ గోపి ఉన్నారు. మీ మండలానికి సంబంధించి చాలామంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. మెజారిటీ ప్రజాప్రతినిధులు వాళ్ళే ఉన్నారు. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, ఈ గుమ్మడిదల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా నాయకులు లేరు, క్యాడర్ అంతకన్నా లేదని చెప్పి. ఉందా లేదా? నాయకులు ఉన్నారా లేదా క్యాడర్ ఉందా లేదా ఈరోజు వచ్చి చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అంట దాదాపు వాళ్ళొక్క సంబంధించిన ఒక 4 నాయకులు వెళ్ళి వాళ్ళు ప్రశ్నిస్తారు. కానీ మా ఎంట కార్యకర్తలు కానీ నాయకులు కానీ తండోలోప దండాలు ఉన్నారు. ఈరోజు ఎవరో డంపు కొట్టుకొని మా ఎంట లేరు కాదు, మీ ఎంట లేరు కార్యకర్త, మీ ఎంట జనాలు లేరు, మీ మాటలకు జనాలు నమ్మట్లేదు. ఈరోజు సత్యంతంగా దాదాపు 5 గంటలకు పిలిపిస్తే దాదాపు 10 అవుతుంది. 5 గంటల సేపు కదలకుండా అక్కడ సీనన్న మాట కోసం ఎదురు చూసుకుంటా ఉన్న కార్యకర్తలు, నీతి నిజాయితీ ఉన్న కార్యకర్తలు, ఏదో మీ డబ్బులు ఇచ్చో లేకపోతే ఇంకో భవనాలు పెట్టి తీసుకొచ్చిన కార్యకర్తలు కాదు. సత్యమైన కాంగ్రెస్ పార్టీ కడాకంటి ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చారు తప్ప ఏదో మీరులాగా డబ్బులు కొట్టుకోను లేకపోతే ఇంకో రకం చేసుకున్న కాదు. మీ ఎమ్మెల్యే గారు నేనున్న ఒక మండల సభలో దాదాపున 10-15 మండల సభలో రాలేని పరిస్థితి, భయపడి ఏం చెప్పుకోవాలి, నేనేం చేయలేను కాబట్టి ఆ సభకు రాను అని చెప్పేసి ఇంతవరకు మీటింగ్లో మొన్న గిట్టే నా సభలో చెప్పిన లాస్ట్ మీటింగ్ మీ ఎమ్మెల్యే భయపడి ఇంతవరకు మండల మీటింగ్ రాలేడు. ఒక మండల ఎంఆర్ఓ ఆఫీస్ లేదు, ఎంపీడీ ఆఫీస్ లేదు, హాస్పిటల్ లేదు, పోలీస్ స్టేషన్ లేదు. ఇలాంటి పరిస్థితి ఉంది. ఈరోజు హైవే మీద యాక్సిడెంట్ అయితే ఒక అంబులెన్స్ ప్లేన్ పరిస్థితి అయిపోయింది. అలాంటి పరిస్థితి ఉంది బీఆర్ఎస్లో పరిస్థితి. ఎక్కడ కానీ బిడ గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ 3 ఘన విజయం పటాన్చెరు గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. కాటా సీనన్న గారి నాయకత్వంలో ఖచ్చితంగా పనిచేద్దాం. ప్రతి ఇంటికి ప్రతి గడపకు సీనన్న ఎప్పుడు వస్తాడు, సీనన్న ఎప్పుడు వస్తాడు అనే విషయాన్ని మాట్లాడుతారు తప్ప ఇంకో విషయాన్ని మాట్లాడలేరు. ఖచ్చితంగా రాబోయే కాలంలో మంచి రోజులు వస్తున్నాయి. ఈ మండలానికి గిట, ఈ ప్రాంతానికి గిట, పటాన్చెరు నియోజకవర్గానికి గిట మంచి నాయకుడు, మంచి నాయకుడు రాబోతున్నాడు. మా అందరినీ మా ప్రజలని కడుపులో పెట్టుకున్న చూసే నాయకుడు వస్తున్నాడని. బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాకే గుమ్మడిదల మండలం ఏర్పడింది. గుమ్మడిదల అద్భుతంగా అభివృద్ధిలో దూసుకుపోతుందని కదా ఇక్కడ స్థానిక ఎంపీపీ ప్రవీణ్ గారు కానివ్వండి, జెడ్పీటీసీ కుమార్ గౌడ్ వీళ్ళంతా చెప్తూ ఉన్నారు. ఎంతవరకు అభివృద్ధి అయింది, కనపడుతుందా కళ్ళకి? ఇప్పుడు ఈరోజు గుమ్మడిదల మండలంలో మన ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశ ఉద్దేశం కూడా ఇప్పటిదాకా మేము చెప్పాము. హైదరాబాద్లోని తుక్కగూడలో శ్రీమతి సోనియా గాంధీ గారు 6 గ్యారంటీలను మరి లక్షలాది మంది సమక్షంలో మరి ఒక సంక్షేమ పథకం పేదలకు అందాలని చెప్పి 6 గ్యారంటీస్ అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా పిసిసి ఆదేశాల మేరకు ఈరోజు
కాటా శ్రీనివాస్ గౌడ్ గారు గుమ్మడదల మండలానికి రావడం జరిగింది. మేము ఇక్కడ దాని ఉద్దేశం ఏంది, నిరుద్యోగులకు కానీ మహిళలకు కానీ రైతులకు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 100 రోజులలో మేము అమలు చేస్తామని చెప్పి ప్రజానికానికి మేము చెప్తా ఉన్నాం. రెండవది, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే గుమ్మడదల మండలం ఏర్పాటైంది. గుమ్మడదల మండలం ఏర్పాటు కావడానికి నిరార దీక్షలు చేసినాం, దాంట్లో మేమందరం ఉన్నాం. మా మండలం సపరేట్ కావాలి, గుమ్మడదల మండలం ఇది పెద్ద గ్రామ పంచాయతీ, అనేక గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఇక్కడ వ్యవసాయ రంగం ఉన్నది, అన్ని రకాల అభివృద్ధి చెందాలంటే మండలం కావాలని చెప్పి మేము కొట్లాడి తెచ్చుకున్నాం. ఈనాడు మేము చెప్తా ఉన్నాం బీఆర్ఎస్ నాయకులకు, మండలి ఏర్పడ్డ తర్వాత మీ అభివృద్ధి ఏడుందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, కొత్తపల్లిలో డబుల్ బెడ్రూమ్లు శంకుస్థాపన చేసిర్రు, పునాదులు తీసిర్రు, అక్కడ ఒక ఇల్లు నిర్మాణం జరిగిందా, మరి అది అభివృద్ధి? ఒకసారి ఆలోచన చేయండి మీరు. అదేవిధంగా రోడ్ కనెక్టివిటీ ఏ గ్రామం, కాన్కుంట గ్రామం ఉన్నది, గుమ్మదల నుంచి కాన్కుంట గ్రామానికి రోడ్డు చేస్తామని చెప్పి ఎన్నోసార్లు కొబ్బరికాయలు కొట్టిర్రు, మషీన్లు వచ్చినాయి, కొంత వర్క్ నడిచింది, మళ్ళీ ఆపేసారు. మరి అభివృద్ధి ఎక్కడ జరిగింది? ఎంఆర్ఓ ఆఫీస్ అక్కనే ఉన్నది, ఎంపీడీఓ ఆఫీస్ అక్కనే ఉంది, పోలీస్ స్టేషన్ భవన నిర్మాణం లేదు. మరి ఏం చేసారు? మరి మేము మీరు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం, మీరు అభివృద్ధి చేస్తున్నామని చెప్పి మేము ప్రచారం చేస్తూ ఉన్నారు, మేము కూడా మీరు ఎక్కడ అభివృద్ధి చేసారో చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు న్యూస్ 16 ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, దయచేసి అబద్ధాలు మాట్లాడకండి, ప్రజలను మోసం చేయకండి. బీఆర్ఎస్ నాయకులు ఇంకో మాట కూడా చెప్తున్నారు, ఎమ్మెల్యే గారు ఇక్కడ పర్యటనకు వచ్చినప్పుడు ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కొంతమంది జనాల్ని రెచ్చగొట్టి ఎమ్మెల్యే కాన్వాయ్ని అడ్డుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. ఎంపీటీసీ గోవర్ధన్ కొంతమందిని రెచ్చగొట్టి గతంలో ఎమ్మెల్యే కారును అడ్డుకున్నారని కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు? ఇది పూర్తిగా అవాస్తవం. మీరు నిజంగానే చిత్తశుద్ధితోటి మరి ప్రజలకు మౌలిక సదుపాయాలు కానీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే ఈరోజు మహిళలు కానీ నిరుపేదలు కానీ ఎవరు కూడా రోడెక్కే పరిస్థితి లేదు. వాళ్ళు అక్కడ తాగునీటి సమస్య ఉందని చెప్పేసి దోమాడు గ్రామంలో స్వచ్ఛందంగా గత 10 సంవత్సరాల నుంచి మరి ఇదే ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, మరి వాళ్ళ కనీసం మహిళలకు తాగునీటి సమస్యను పరిష్కరించలేనటువంటి పరిస్థితిలో వారు దయనీయ పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు రోడెక్కి అడ్డుకోవడం జరిగింది తప్ప దీనిలో ఎలాంటి రాజకీయం లేదు, ఎలాంటి దురుద్దేశం లేదు. గత 10 సంవత్సరాల నుంచి 10 పర్యాల నుంచి మరి ఎమ్మెల్యే గారు ఇదే మండలంలో పర్యటిస్తే మరి ఏ ప్రతిపక్ష పార్టీ కూడా ఇక్కడ కూడా అడ్డుకోలేదు. నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు అభివృద్ధిలో మరి గుమ్మడదల మండలాన్ని ముందుంచేది ఉండే. కొత్తగా ఏర్పడినటువంటి మండల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఇక్కడ ఒక మండల వ్యవస్థను పూర్తిగా మనం విఫలమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇక్కడ ఉన్న కేవలం బీఆర్ఎస్ నాయకులు మాత్రమే అభివృద్ధి చెందిరు తప్ప ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఇలాంటి ఏర్పాటు చేయలేదు. మరి ఉదాహరణకు తీసుకున్నట్టంటే మరి ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎంపీడీఓ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, అదే వ్యవసాయ శాఖ కానీ, విద్యుత్ శాఖ కానీ, ఎలాంటి చూసుకున్నప్పటికీ కూడా ఇక్కడ అభివృద్ధి జరగలేదు. మరి ఇవన్నీ చేయకనే మరి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మరి రోడ్డు పైన బైఠాయించి ఈరోజు నిరసనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏర్పడదు మండలంలో. గత ఎన్నికల్లో కాటా శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తికి పర్యటనకు కూడా పెద్దగా సమయం లేదు, వారం రోజుల్లోనే సాధ్యమైనంత వరకు ఆయన తిరిగే ప్రయత్నం చేశారు, 80,000 ఓట్లు వచ్చినాయి. దాన్ని ఎవరు అవునన్నా కాదన్నా ఒప్పుకోవాల్సిందే. ఈసారి ఎట్లా ఉండబోతుంది? చాలా సమయం దొరికింది. కాటా శ్రీనివాస్ గౌడ్ మీ గ్రామాల్లో తిప్పబోతూ ఉన్నారు. మరి ఈరోజు మరి గుమ్మడల మండల్లో కాన్స్టిట్యూన్సీలో సెకండ్ లాంచ్ జరగడం జరిగింది, మరి మొన్న అందూర్లో జరగడం జరిగింది, ఈరోజు మరి గుమ్మడల హెడ్క్వార్టర్లో జరగడం జరిగింది. మరి గతంలో మీరు అన్నట్టు 11-13 రోజు మధ్యకాలంలో 80,000 ఓట్లు పడ్డాయి, 80,000 ఓట్లు పడ్డాయి గతంలో 13 రోజుల లోపే. మనకి ఈరోజు 50 రోజుల టైం ఉంది, డైమనిక్ లీడర్ రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఆధ్వర్యంలో ప్రతి సర్వే మీరు చూస్తున్నారు ఈ మధ్యలో గ్రూప్లో, ఏ సర్వేలైనా 60-69-70 సీట్లు వస్తున్నాయి, దాంట్లో ఫస్ట్ పటాన్చెరు కాన్స్టిట్యూన్సీ గెలుస్తా అని చెప్పేసి మరి మీ మీడియా మిత్రులు తెలుస్తున్నాం. ఎందుకంటే మనకు 48-50 రోజుల కాలం ఉంది, ఎందుకంటే అతను ఇంతకుముందు అమీన్పూర్ సర్పంచ్ అని ఒక వే తీసుకొచ్చారు, ఆయన సర్పంచే కదా సర్పంచే కానీ, 30,000 ఓట్ల ఉన్న అమీన్పూర్ సర్పంచ్ ఈరోజు
మూడు లక్షల ఓట్లను 80,000 ఓట్లు లాస్ట్ టైం 210,000 ఓట్లు పోలైనా 80,000 ఓట్లు పోలైనా ఈ 13 రోజుల కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ కంటే ఇది నాటి జోక్ కాదు మరి ఈ రోజు ఖచ్చితంగా ఆయన ఒక 110 లక్ష 20,000 ఓట్లు 30,000 ఓట్ల మెజార్టీతో ఖచ్చితంగా పటాన్చెరు కాన్స్టిట్యూన్సీలో జెండా ఎగిరేస్తామని చెప్పేసి మరి మీడియా ద్వారా తెలియడం జరుగుతుంది ఎందుకంటే సమయం ఉంది ప్రజలల్లో ఇప్పటి వరకు ఒక ప్లాట్ కానీ ఒక ఇంద్రమ్మ ఇల్లు కానీ ఒక పెన్షన్స్ కానీ రేషన్ కార్డు కానీ మేము మీడియా మిత్రులు అందరికీ తెలుసు ఎందుకంటే సరే కొన్ని తెలిసి తెలియని కారణాల ఏదో వాళ్ళు దాన్ని భయభ్రాంతాలకు చేసి కప్పపిచ్చుకోవడం తప్పించి ఇప్పటి వరకు కాన్స్టిట్యూన్సీలో కానీ రాష్ట్రంలో కానీ పెన్షన్స్ కానీ రేషన్ కార్డు కానీ ఎక్కడైనా రాలేవు 2023 డిసెంబర్ 3 ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసేది ఖచ్చితంగా మేము ఇవన్నీ అమలు చేస్తామని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. బయట ఒక ప్రచారాన్ని బీఆర్ఎస్ నాయకులు విస్తృతంగా చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడి దగ్గర డబ్బులు లేవు, వాళ్ళ అభ్యర్థి దగ్గర, వీళ్ళందరూ ఏం పనిచేస్తారు గ్రామాల్లోకి వెళ్ళి అని చెప్పి ఒక ప్రచారాన్ని లేవనెత్తుతూ ఉన్నారు. కాటా శ్రీనివాస్ గౌడ్ అన్ని కార్యక్రమాలకు సహకరిస్తూ ఉన్నారా మీకు? గత 9.5 సంవత్సరాలుగా డబ్బున్నా లేకున్నా గెలిచినా ఓడినా ప్రజల మధ్యనే ఉంటూ కాటా శ్రీనివాస్ గౌడ్ గారు నిత్యం పేద ప్రజలకు ఒక ఆడపడుచు పెళ్ళైందనంటే పుస్తమెట్టులు ఇప్పేయడం కానీ ఎవరికైనా యాక్సిడెంట్ అయిందంటే కానీ ఆర్థిక సాయం చేయడం కానీ జరుగుతుంది. డబ్బెందుకండి, గుండెల నిండా అభిమానం ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే మనసు నిండా అభిమానము సీనన్ అంటే ఉన్నది, దానికి డబ్బెందుకండి? డబ్బుతో కొనాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇదే ఓవరాల్గా గుమ్మడిదల మండలానికి సంబంధించి ఒక కార్నర్ మీటింగ్ అయితే ముగిసింది అనుకోవచ్చు. ఇక్కడ ఉన్న నాయకులంతా చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, కాటా శ్రీనివాస్ గౌడ్కి పెద్దగా డబ్బులతో పని లేదు. కాటా శ్రీనివాస్ గౌడ్ వారం రోజులు ఉన్నప్పుడే 80,000 ఓట్లు సంపాదించగలిగారు. ఈసారి ప్రతి గ్రామంలో కాటా శ్రీనివాస్ గౌడ్ పర్యటనలు ఉంటాయి, ఖచ్చితంగా 40,000 ఓట్ల మెజారిటీతో కాటా శ్రీనివాస్ గౌడ్ గెలవబోతున్నారని చెప్పి గుమ్మడిదల మండలానికి సంబంధించిన నాయకులంతా చెప్తున్నారు. ఇంకా ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది అని, వాళ్ళు చేసే ఆరోపణలకి ఈరోజు మీటింగ్ చూస్తే అర్థమవుతుందని చెప్పి వీళ్ళు ఒక కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, గుమ్మడిదల మండలం నుంచి.